కష్టపడి సాగు చేసిన రైతులకే ఉల్లి పంట కంటతడి పెట్టిస్తోంది. పంట చేతికొచ్చిన సమయంలోనే ధరలు పడిపోవడంతో ఉల్లి రైతులు లబోదిబోమంటున్నారు. మార్కెట్లో ఉల్లి పంటను కొనే వ్యాపారులే కరువయ్యారు. కిలో 3 రూపాయలకు కూడా ఉల్లి పంట అమ్ముడు పోకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. కూలీ ఖర్చులు కూడా రాకపోవడం లేదని ఉల్లి రైతులు వాపోతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఉల్లి దిగుమతి కావడంతో పాటు వ్యాపారుల సిండికేట్ కూడా ధరలు తగ్గడానికి కారణమని ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఉల్లి రైతుల గోసకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు, కానీ ఉల్లిగడ్డల ధర పరిస్థితి మాత్రం ఒక్కోసారి ఒక్కో రకంగా మారుతుంది. ఎప్పుడు ఏ రకంగా పడిపోతుందో, ఎప్పుడు ఏ రకంగా పైకి ఎగబాకుతుందో, ఇటు మార్కెట్ వర్గాలు కూడా రైతులకు కూడా అందుచిక్కని పరిస్థితి. ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. ఇటు నిజామాబాద్ జిల్లాలో ఉల్లిగడ్డ సాగు రైతుల కన్నీళ్లు పెట్టించే విధంగా మారింది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉల్లి పంట చేతికొచ్చింది. అయితే ధరలు మాత్రం అమాంతం పడిపోవడంతో రైతులు తీవ్ర మనోవేదన గురవుతున్నారు. ఎందుకంటే ఇది 4 నెలల పంట, దీనికి ఎక్కువ నీరుతో పాటు శ్రమ ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ధర మాత్రం రైతులు పంట ఏదైతే కోతకు వస్తుందో ఆ సమయంలో అమాంతంగా పడిపోవడంతో వీరు పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా వెళ్తలేవని చెప్పేసి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మిఠాపల్లి అదేవిధంగా ఈ కమలాపూర్ శివార్లోని పంట చేనులో ఉన్న రైతులు కొందరు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. క్వింటల్కి వచ్చేసి 500 ఉంది సార్. 500 ఇంతకుముందు ఒక నెల క్రితము 2000 ఉండే, 2000 2200 ఉండే. ఇప్పటికి వచ్చేసి ఏకాంతంగా ఒక మంత్లోనే డబాల్గా పడిపోయింది. 500 అంటే మినిమం మాకు వచ్చేసి ఖర్చు ఒక ఎకరానికి వచ్చేసి 30-40 వేలు అవుతుంది. మాకు వచ్చే పంట 20-25 వేలు వస్తుంది ఎకరానికి. మినిమం పెట్టిన ఖర్చు వెళ్ళిపోతుంది. దయచేసి కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారు ఉల్లి రైతుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి కొంచెం ఉల్లికి గిట్టుబాటు ధర మినిమం 1000 రూపాయలు, క్వింటాల్కి 1000 రూపాయలు ఉండేటట్టుగా ప్రయత్నించాలని పదే పదే కోరుకుంటున్నాం. రైతులు ఎవరు పట్టించుకున్న దాద లేడు, పడిపోతుంది వస్తుంది, కొంటోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు 2 నెలల రోజుల ఏం పంట పోతలేదు, చేతలేదు. 15 రోజుల మార్కెట్ షెడ్ అనే మాలు ఉంది, ఎవరు ఏం లేదు, అట్లనే ఉంటుంది. ఎవడే మాకు బాగా అన్యాయం తగ్గుతుంది, లేకుంటే అప్పుల పాలైపోతారు పబ్లిక్. ఎవరు చేసేటోళ్ళు లేరు, ముంగడికి సరిగి పని చేస్తేనేమో ఈ లాగా ఉంది, అప్పులు తెస్తేనేమో ఆపరాదు ఉంది. ఎట్పైనా కేసీఆర్ ఏదైనా ఒకటి సమగ్రం చెయ్యాలి ఉల్లిగడ్డ పంటకు.